ఆయా కమిటీలు తీసుకున్న నిర్ణయాలు కదా, కమిటీల చర్చల ద్వారా వచ్చిన ఫలితాలను బట్టి నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశం స్పష్టంగా ఉంటుందని భట్టి గారు చెప్తున్నారు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. మనకి డిబేట్ నుంచి టీడీపీ నుంచి రఫీ గారు సిద్ధంగా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాసరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి శివపార్తి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు, లక్ష్మీనారాయణ రిటైర్డ్ నీటిపారుదల శాఖ అధికారి. ఎందుకంటే డిబేట్లో కీలకమైన అంశం కూడా కొంత నీటి వాటాలకు సంబంధించి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వ్యూ కూడా అవసరం ఉంది. లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ నీటిపారుదల శాఖ అధికారి సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా టీడీపీ నేత రఫీ గారితో మాట్లాడారు. రఫీ గారు, రైట్, మీరు ఊహించినట్టుగానే, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మొత్తానికైతే జరిగింది, భేటీ జరిగింది, కొంత నిర్ణయం కూడా తీసుకున్నారు, మూడు కమిటీలు వేయాలని. మూడు కమిటీలు ఫస్ట్ మొదటి రెండు కమిటీల ద్వారా కనుక సత్ఫలితాలు రాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రుల ద్వారా భేటీ అవుతారని, ముఖ్యమంత్రుల స్థాయిలో భేటీ అవుతారని చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం గారు కొద్దిసేపు క్రితం. రైట్, మీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రైజ్ చేసిందో ఈ మీటింగ్లో, వాటిపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నమస్కారం, నమస్కారం అండి మీకు, అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు, అలాగే బీఆర్ఎస్ వీక్షకులకి శుభరాత్రి. 10 సంవత్సరాల కాలం గడిచింది, విభజన జరిగి, విభజన జరిగిన తర్వాత ఇంత స్థాయిలో ఒక మీటింగ్ అంటూ జరగటం ఇరు రాష్ట్రాల మధ్య బహుశా ఇదే ప్రథమం. అంతకుముందు ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా జరగల. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సమస్యకి పరిష్కారం వెతుకుతామనేటువంటి ఒక చిత్తశుద్ధితో, ఎటువంటి అనమరికలు లేకుండా, ఏమేం హక్కులు ఉన్నాయి, ఎవరికి ఏం హక్కులు ఉన్నాయి మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళిద్దరే ఏదో కూర్చొనే గూడు పుటానికి చేయకుండా, ఇటు నుంచి ఒక ముగ్గురు మంత్రులు, అటు నుంచి ముగ్గురు మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, ఇరు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు, ఇతర అధికారులు అందరి సమక్షంలో విభజన సంబంధించి 9-10 షెడ్యూల్స్ లో ఉన్నటువంటి అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇది మంచి పరిణామం. విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అయిన కొద్దిలో కేసీఆర్తో 3 నిమిషాలు మాట్లాడి బిర్యానీలు దావతులు చేసుకొని తెలంగాణ భూభాగంలో ఆంధ్ర పెట్టుబడి 50,000 కోట్ల రూపాయలతో గోదావరికి కాలవుతుంది, అది శ్రీశైలంలో కలిపితే బాగుంటుందని చెప్పి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఆయన ఆ విషయం అసెంబ్లీలో కూడా చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా తీవ్రంగా వ్యతిరేకించిన దాని మీద ఆ నిర్ణయాన్ని ఆయన ఇతర చేసుకున్నారు. మన డబ్బుతో అక్కడ కాలువ తవ్వటం ఏంటి, వాళ్ళు మనకి డబ్బు మనకి నీళ్ళు పట్టినట్టు అనేది మొత్తం సమాజం ప్రశ్నించింది. ఇక ఆ తర్వాత ఏ సమావేశం కూడా జరగల. కానీ ఆయన ఏం చర్చలు లేకుండానే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర సెక్రటరీ ని మొత్తం దానదత్తం చేసి ఆయన ఇచ్చేశారు, ఎటువంటి షరతులు, ఎటువంటి హక్కులు లేకుండా. సరే, కేసీఆర్ గారు దాన్ని పడగొట్టేసి కొత్త సెక్రటరేట్ కట్టుకున్నారు. ఇక ఆ తర్వాత సమస్య ఎక్కడ, ఏసీఎల్ బొమ్మలు ఎక్కడే ఉందన్నారు. అప్పుడు హోమ్ మినిస్టర్, అంతకు ముందు తరంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈ విభజన సంబంధించి 9-10 షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్తే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి సలహా ఇచ్చేసి ఆయన వదిలేశారు. కేంద్రం కూడా దీంతో పెద్దగా పాత్ర పోషించినటువంటి సందర్భం లేదు. రాజకీయ పరిస్థితులు కూడా అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా కూడా మంచి వాతావరణం లేని కారణంగా ఆ తరం అలాగిపోయింది. నెక్స్ట్ తరంలో చంద్రబాబు గారు లేరు, జగన్ గారు వచ్చారు, కేసీఆర్ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద సాధించింది ఏమీ లేదు. అయితే ఇవాళ జరిగిన దీంట్లో తెలంగాణ కొన్ని డిమాండ్లు పెట్టింది, ఆంధ్రాలో ఉన్నటువంటి తిరుమల తిరుపతిలో వాటా ఇవ్వాలని, పోర్టులో వాటాలు ఇవ్వాలని కొన్ని డిమాండ్లు పెట్టింది. సో మేము కూడా ప్రధానంగా 3 భవనాలు మాకు ఇవ్వాలని మేము కూడా డిమాండ్లు పెట్టాం. దానికి ఏదో పరిష్కారం, ఆ భవనాలు కాదు స్థలం ఇస్తాం, మీరు కట్టుకోండి భవనాలు అని చెప్పి అన్నట్టుంది. అయితే 5 రోజులు
కావాలి మాకు ఈ 7 మండలాల్లో భద్రాచలానికి ఆనుకున్నట్టు చెప్పేసి చెప్పడం, దానికి కేంద్ర హోంశాఖకి లెటర్ రాయాలని చెప్పేసి చెప్పడం, అలాగే అధికారులతో కలిపి ఓ కమిటీ, మంత్రులతో కలిపి ఒక కమిటీ, అధికారుల స్థాయిలోనే సమస్య పరిష్కారం అయితే అవని విషయాలు మంత్రుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో కూడా ఏకాభిప్రాయం రాని సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రులు భేటీ అవ్వాలనేది స్థూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఒకసారి సిట్టింగ్ తోనే ఇంత పెద్ద లాంగ్ పెండింగ్ విషయాలు ఒకేసారి కొలిక్కి వస్తాయి కదా, అసలు డిమాండ్స్ ఏమున్నాయి ఏంటి అనేది లెక్కలతో పాటు ఇప్పుడు ఆదాయానికి సంబంధించింది కానీ కరెంటు బకాయిలకు సంబంధించి మా వాదన ఆంధ్రప్రదేశ్ వాదన మాది, వాళ్ళ వాదన మాది తెర మీదకి వచ్చింది, పేపర్ మీదకి వచ్చింది. దాన్ని బట్టి వాస్తవాలలోకి వెళ్తారు, నిజమేంటి వాస్తవం ఏంటి అనేది రెండు రాష్ట్రాల అధికారులు మీకు తెలుస్తారు. రెండు వారాల్లోనే ఆ కమిటీలు భేటీ అవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది శుభ పరిణామం. అంతేగాని ఇవాళ మీటింగ్ అవడంతో సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పేసి ఆ వైసీపీ వాళ్ళు కామెంట్లు ఏంటి అక్కడ లైవ్ పెట్టాలా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మేమంతా వినాలా, వీళ్ళు ఏమైనా గతంలో ఉండి చేసింది ఏమీ లేదు. రెండు తెలంగాణ నేతల మాజీ మంత్రి మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిసే రకంగా మాట్లాడండి, ఏంటో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళకి పిచ్చి పట్టిందో ఏంటో అర్థం. రెండు రాష్ట్రాలు ఎలా కలుస్తాయి, ఎందుకు కలవాలా? రెండు రాష్ట్రాలు విడగొట్టింది పార్లమెంట్, ముఖ్యమంత్రులు కూర్చొని రెండు రాష్ట్రాలు కలిసిపోవాలని చెప్పేసి అనుకుంటే కలిసిపోతాయా? ఆ మాత్రం కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా వైసీపీ వాళ్ళు అధికారం కోల్పోయి పిచ్చెక్కిపోయి జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చోళ్లాగా, మిగతా వాళ్ళు పిచ్చోళ్లాగా మాట్లాడుతూ ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అనేక డిమాండ్లు తెర మీదకి వచ్చింది ఇరు రాష్ట్రాలకు సంబంధించి. ఖచ్చితంగా కొన్ని దీంట్లో చేయడానికి కేంద్ర జోక్యం కూడా అవసరం ఉండొచ్చు భవిష్యత్తులో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు, నేను ఆంధ్రప్రదేశ్ గురించే నేను మాట్లాడను, ఇరు రాష్ట్రాల హక్కుల గురించి కూడా నేను మాట్లాడతా, ఐ ఆమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది తెలుగు పీపుల్, తెలంగాణ ప్రజల హక్కుల గురించి కూడా నేను ఎన్ఆర్ చేస్తానని చెప్పాడు. కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించే విశాల దృక్పథంతో ఆయన వచ్చాడు, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే ఇన్వైట్ చేశారు, మంచి జరుగుతుంది అని చెప్పి భవిష్యత్తులో రాహుల్ బీఆర్ఎస్ నుంచి రాహుల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు తెలంగాణ